సార్వత్రిక సంక్రమణంలో తొలిదశ పోలింగ్ కొనసాగుతోంది. 17 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 నియోజకవర్గాలకు మొదటి విడతలో పోలింగ్ జరుగుతోంది. 102 స్థానాలకు 1625 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 16,63,00,000 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్దేశించనున్నారు. ఓటింగ్ కోసం 187,000 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు పటిష్ట ఏర్పాట్లు చేసింది. కేంద్ర బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను కల్పించింది. తొలిదశ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతూ ఉంది. 17 రాష్ట్రాల్లో ఈ పోలింగ్ కొనసాగుతూ ఉంది. పూర్తి సమాచారాన్ని మా కరస్పాండెంట్ వెంకటేష్ ఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, ఎలా ఉంది పోలింగ్ సరళి అంటే ఏం చెప్తారు? లోక్సభ ఎన్నికల తొలి విడత పోలింగ్ ముమ్మరంగా కొనసాగుతోంది. దాదాపు 10% వరకు పోలింగ్ నమోదైనట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటి వరకు ఎలాంటి పెద్ద అవాంఛనీయ ఘటనలేవి జరగలేదు. కేవలం పశ్చిమ బెంగాల్ అని కూర్చు బీహార్లో కొంత అలజడి చెలరేగినట్టుగా, కొంత హింస చెలరేగినట్లుగా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. సో వెస్ట్ బెంగాల్ మినహా మిగిలిన అన్ని చోట్ల కూడా ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎండాకాలం కావడంతో ఓటర్లందరూ కూడా ఉదయాన్నే తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. మొత్తం 102 ఎంపీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. అలాగే అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఈ రెండు అసెంబ్లీలో కూడా 92 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం దాదాపు 16 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. దాదాపు 1600 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నటువంటి పరిస్థితి. సో ప్రధానంగా తమిళనాడులో 35 లోక్సభ సీట్లకు, 35 సీట్లకు ఒకే విడతలో ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితి. సో ఇటు రాజస్థాన్లో 12 సీట్లకు, ఉత్తరప్రదేశ్లో 8 సీట్లకు ప్రస్తుతం పోలింగ్ కొనసాగుతుంది. అలాగే మధ్యప్రదేశ్లో 6, అస్సాం మహారాష్ట్రలో 5 సీట్లకు, అలాగే బీహార్లో 4, పశ్చిమ బెంగాల్లో 3, ఉత్తరాఖండ్లో 5, అరుణాచల్ ప్రదేశ్లో 2, మేఘాలయలో 2, లక్షద్వీప్, పుదుచ్చేరి, సిక్కిం, మిజోరంలలో ఒక్కొక్క లోక్సభ సీటుకు ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. సో మొత్తానికి ప్రస్తుతానికైతే ఎన్నికలన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి. సో మొదటి విడత పోలింగ్లో హేమాహేమీలు కూడా బరిలో ఉన్నారు. కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు వారంటి ప్రముఖులంతా కూడా బరిలో ఉన్నారు. సో సాయంత్రం 6 గంటలకు ఈ పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్. సో తొలిదశ పోలింగ్ ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది మా కరస్పాండెంట్ అందించిన వివరాలను బట్టి.